గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కోడింగ్ నాలెడ్జ్ వితౌట్ సి లాంగ్వేజ్, వితౌట్ జావా, వితౌట్ హెచ్టిఎంఎల్, ఇవన్నీ కూడా లేకుండా ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా మనం ఒక యాప్ని తయారు చేసుకోవచ్చు. ఏ యాప్ అయినా సరే అది మనం తయారు చేసుకోవచ్చు యాప్ గేజర్ ద్వారా. రండి చూడండి, యాప్ గేజర్ ద్వారా నేను చాలా రకాల యాప్స్ని తయారు చేయడం జరిగింది. ఒకటి వెబ్ బ్రౌజర్ తయారు చేశాను, ఈ వెబ్ బ్రౌజర్ కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్ బ్రౌజర్ ప్రత్యేకత ఏంటంటే గూగుల్ కంటే స్పీడ్గా ఉంటుంది అంటానికి ఎటువంటి నామోష్కి లేదు. చూడండి ఒకసారి, కాకపోతే ఇది నా సైదులు వెబ్ బ్రౌజర్. ఇది మీరు ఏది ఓపెన్ చేసినా నిమిషాల్లో ఓపెన్ అయ్యి సెకండ్లో ఓపెన్ అయిపోతుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ బ్రౌజరు. ఈ బ్రౌజర్ మన యాప్ గేజర్లో తయారు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. జాబ్ అలర్ట్ చూడండి ఎంత స్పీడ్గా ఉంది నెట్. ఇది సైదులు వెబ్ బ్రౌజర్ అనే పోర్టల్ అనమాట, చెక్ చేసుకోవచ్చు. యాప్ కూడా డౌన్లోడ్ అవుతుంది ఫ్రీగానే. చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో ఈ బ్రౌజరు, సార్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. సెకండ్లో ఎమ్మటే ఓపెన్ అయిపోతుంది. దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే చాలా విధాలుగా మంచిగా ఉంటుంది. ఎంత నెట్ బ్రౌజింగ్ అయినా సరే స్పీడ్గా ఈ బ్రౌజర్ ఉన్నట్టు ఏ బ్రౌజర్ కూడా ఉండదని అనడానికి ఎటువంటి యాదృచ్ఛికం అనేది చెప్పలేము. చూడండి ఈ బ్రౌజర్ వచ్చేసి పోర్టల్గా చూసుకుంటే చాలా విధాలుగా మంచి స్పీడ్ని అందిస్తుంది. ఈ బ్రౌజరు మంచి నెట్వర్క్ని స్పీడ్గా రన్ చేస్తుంది. ఈ బ్రౌజర్ ఇదండి ఫైనల్. చూశారు కదా ఎంత స్పీడ్గా నెట్వర్క్ అనేది సాగుతుందో దీంట్లో. దీనిలో ఫ్యూచర్స్ చూసుకోవచ్చు, థీమ్ ఉంటుంది ఆ థీమ్ను కూడా చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే హోమ్లోకి వెళ్దాం. హోమ్లో చూడండి ఇక్కడ నా వెబ్ బ్రౌజర్ ఉంటుంది, ఇక్కడ సెర్చింగ్ బార్ ఉంటుంది, ఇక్కడ హిస్టరీ ఉంటుంది, ఏమైతే చూసుకున్నావు అవన్నీ కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు వీడియోస్ ఉంటాయి, ఏదైనా కావాలంటే న్యూస్ కూడా చూసుకోవచ్చు. వన్ అవర్ ఏగో ఒకటి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇన్ని రకాల వెబ్ బ్రౌజర్స్ అనేది మన దాంట్లో స్పీడ్గా రన్ చేయడం జరుగుతుంది. ఇది న్యూస్ అన్నమాట. ఈ న్యూస్ అనేది మనకు దీంట్లో డైరెక్ట్గా ఇన్బుల్డ్ అవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, వాట్సాప్ ఉంది, అంటే లైక్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో ఈ బ్రౌజర్ ప్రత్యేకతలో. అలాగే చూసుకుంటే మనకు చాలా విధాలుగా ఈ బ్రౌజర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్రౌజర్ తయారు చేసుకోవడానికి చాలా కష్టపడిన అవసరం లేదు. జస్ట్ థింకింగ్ అవర్, మనం థింక్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది బ్రౌజర్ కూడా. ఇక్కడ చూసుకుంటే మనకు యాప్ థీమ్ ఉంటుంది, న్యూ ట్యాబ్ ఉంటుంది, న్యూ ఇన్కమ్ ట్యాబ్ ఉంటుంది, షేర్ బటన్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, డౌన్లోడ్స్ ఉంటుంది, ఫైండ్ ఇన్ పేజ్ ఉంటుంది. అలాగే సెట్టింగ్స్ చూడండి, సెట్టింగ్స్లో కూడా జనరల్ సెట్టింగ్స్ ఉంటుంది, బుక్ మార్క్ సెట్టింగ్స్ ఉంటుంది, డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటుంది, ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుంది, అబౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి అబౌట్ మన యొక్క వర్షన్ గురించి పూర్తిగా ఉంటుంది, హెచ్టిఎంఎల్ గురించి. అలా చూసుకుంటే ఇంకా బ్రౌజర్ గురించి చూసుకుంటే సైదులు వెబ్ బ్రౌజర్ వర్షన్ 1.0, దిస్ యాప్ ఈజ్ పవర్డ్ బై యాప్ గేజర్ కమ్ ఫ్లాట్ దిస్ యాప్. చూడండి ఎంత ప్యూర్గా చక్కగా ఎంత సెక్యూరిటీగా ఉందో యాప్. ఈ బ్రౌజర్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందండి, మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ డౌన్లోడింగ్. అలాగే దీంతో పాటు నేను వెబ్ బ్రౌజర్తో పాటు మీడియా ప్లేయర్ని కూడా ఇదే తయారు చేయడం జరిగింది. ఇది కూడా అండి సైదులు మీడియా ప్లేయర్, కేవలం యాప్ గేజర్ ద్వారానే ఇది కూడా తయారు చేయడం జరిగింది. ఇది కూడా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సైదులు మీడియా ప్లేయర్, అంటే యాప్ గేజర్లో అనేక రకాల యాప్స్ని తయారు చేయడం జరిగింది. సుమారు ఒక 6-7 యాప్స్ తయారు చేశానండి. ఇక్కడ చూడండి సైదులు మీడియా ప్లేయర్లో నా వీడియోస్, నా యాప్స్ అంటే దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా. హోమ్లోకి వెళ్ళండి, చూడండి ఇక్కడ సైదులు మీడియా ప్లేయర్, సైదులు మీడియా ప్లేయర్. ఇక్కడ చూడండి రిఫ్రెష్ కొడితే మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ వీడియో ఉంది, వీడియో కూడా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ వీడియో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అట్లా వీడియో ఓపెన్ అవుతుంది అన్నమాట. లెంత్ ఉన్న వీడియో చూపిస్తాను మీకు, లెంత్ ఎక్కువ ఉన్న వీడియో. ఓకే ఇది చేద్దాం. ఎప్పుడు వచ్చినా
చదువుతూనే ఉంటావు, మార్కులు చూస్తేనే అంతంత మాత్రం. ఏం చేయను నాన్న, నేను బాగానే చదువుతున్నా చూడండి, నీకు అంత డొనేషన్ ఏమిటి? అలాగనే చూసుకుంటే సైదులు మీడియా ప్లేయర్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా చూద్దరు కానీ మీరు. ఇక్కడ చూడండి ఆడియో, నేను తయారు చేసిన యాప్లో ఒక ఆడియో కూడా డిజిబుల్ చేయడం ఇన్బుల్ చేయడం జరిగింది. ఆ యాప్ ఆడియో కూడా ఎలాగా ఎంత ఈజీగా ఉంటుందో చూడండి, మీరే చూడండి. చెక్ దేయండి, అది పెడదాం చూడండి. క్లారిటీ చూడండి ఒకసారి, ఆడియో ఎంత నీట్గా క్లారిటీగా మంచి సౌండ్తో వస్తుంది. యాప్ ఒక మీడియా ప్లేయర్ తయారు చేయడం జరిగింది, ఒక వెబ్ బ్రౌజర్ తయారు చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే బ్రౌజింగ్, మనకి ఏదైనా కావాలన్నా ఫైల్స్ చూసుకోవచ్చు, మూవీస్ కానీ ఇంకేదైనా కానీ ఏదన్నా మన దాంట్లో ఏదైతే డౌన్లోడ్ అయిందో అవన్నీ చూసుకోవచ్చు. మోర్ ఆప్షన్లోకి వెళ్తే మనకు చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, మన యొక్క హిస్టరీ ఏముంది, మన వీడియోస్, ఫొటోస్, అంటే ఇదంతా కూడా యాప్ గేజర్ ద్వారానే సాధ్యమైంది. సైదులు మీడియా ప్లేయర్ ఒకటి యాప్ గేజర్లో తయారు చేయడం జరిగింది. మంచి మీడియా ప్లేయర్ అండి ఇది, మంచి క్వాలిటీ ఉన్నది. సైదులు వెబ్ బ్రౌజర్ కూడా మంచి క్వాలిటీ ఉన్నది, హై స్పీడ్ ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ కంటే కూడా ఎక్కువగా స్పీడ్ నడుస్తున్నటువంటి ఈ బ్రౌజర్ అండి ఇది. అలాగే చూసుకుంటే దీంతో పాటు మేము ఒక రెండు గేమ్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ గేమ్ కూడా చూద్దరు కానీ ఈ యాప్ గేజర్ ద్వారా ఎన్ని రకాల గేమ్స్ తయారు చేసినాం అనేది చూసుకోవచ్చు. అది కూడా మన దీంట్లోనే ఉన్నది, చూపిస్తాను చూడండి. మ్యాచ్ ఇన్ పేర్, ఇది ఒక గేమ్ని కూడా తయారు చేయడం జరిగింది మన యాప్ గేజర్లో వితౌట్ కోడింగ్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి గేమ్ ఆడుతున్నా నేను, ఇదొక గేమ్ అన్నమాట, ఒక మైండ్ ఫ్రెష్కి ఒక ఇంప్రూవ్ అయిపోయే గేమ్ అన్నమాట. లైక్ చూసుకుంటే మనం అన్ని విధాలుగా గేమ్స్ ఆడుకోవచ్చు, ర్యాంక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక జస్ట్ ఏంటంటే మైండ్ ఫ్రెష్ కావడం కోసం మంచి ప్రెజింగ్ గేమ్. ఇది ఓన్లీ యాప్ గేజర్ ద్వారా తయారు చేయడం జరిగిందండి. ఈ గేమ్ కూడా చూసుకోవచ్చు, చూడండి ఎన్ని విధాలుగా ఎట్లా ఉందో గేమ్. మనకి మైండ్ ఫ్రెష్ అవ్వడానికి ఇది ఒక మంచి మ్యాచింగ్ పేరుగా ఉపయోగపడుతుంది గేమ్. ఇవన్నీ కూడా యాప్ గేజర్ ద్వారానే చేయడం జరిగిందండి. దీంట్లో వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, వితౌట్ జావా, వితౌట్ సి ప్రోగ్రామ్, వితౌట్ ఓరాకిల్, వితౌట్ పైథాన్, ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంకా HTML కూడా అవసరం లేదు. దట్ ఈస్ ఇది యాప్ గేజర్ యొక్క ప్రత్యేకత. చూడండి ఈ గేమ్ చూశారు కదా, ఇది యాప్ గేజర్లో తయారు చేయడం జరిగింది. ప్రతిదానికి కూడా లైసెన్స్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. అబౌట్ అని కొట్టంలోనే ఎవరు తయారు చేశారు ఏంటి అనేది పూర్తిగా కూడా వస్తుంది. దాంతోపాటు ఒక ఫిషింగ్ గేమ్ కూడా తయారు చేయడం జరిగింది యాప్ గేజర్లో, అది కూడా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎక్సలెంట్ గేమ్ ఇది, దీన్ని తయారు చేయడానికి కూడా నేను చాలా టైం పట్టింది నాకు, బట్ ఒకసారి చూస్తే ఏదైనా వస్తుంది చూడండి. ఇట్లా మనము ఫిష్ని ఇట్లా తీసుకోవచ్చు, ఒక మైండ్ ఫ్రెష్ గేమ్ అన్నమాట. ఎక్సలెంట్ గేమ్ ఇది, ఇట్లా కొట్టంలోనే మనకు ఫిష్ అనేది వస్తుంది అట్లా. ఇలా చూడండి అట్లా 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 మనకి గేమ్ అనేది ఒక మంచి మైండ్ ఫ్రెష్ అవ్వటానికి ఎక్సలెంట్ గేమ్ అనమాట. ఇది కూడా మనకు యాప్ గేజర్లో తయారు చేయడం జరిగింది. ఇట్స్ ఎక్సలెంట్ గేమ్, కిడ్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది, మంచిగా మన వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది మంచిగా. చూడొచ్చు గేము చాలా మంచిగా ఉంటుంది, దీనిలో మంచిగా పాయింట్స్ కూడా వస్తున్నాయి చూడొచ్చు మీరు. ఓకే లెవెల్ కంప్లీటెడ్, 410 వచ్చింది నాకు అంటే. ఓకే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ ఒక చాప్ పట్టది, ఇక పెద్ద చాప్ను కొడదాం ఇంకో, ఈ చాప్ పడ్డది చూడండి గేమ్ ఎట్లుందో. అంటే యాప్ గేజర్ ద్వారా ఎన్ని రకాల గేమ్స్ని తయారు చేసినామంటే, రెండు గేమ్స్, ఒక వెబ్ బ్రౌజరు, ఒక మీడియా ప్లేయరు, ఒక మ్యాచ్ ఇన్ ఫేరు, సైదుల్ ఫిషింగ్ గేమ్ ఒకటి, ఈ నాలుగు కూడా కేవలం వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, వితౌట్ జావా, వితౌట్ పైథాన్, వితౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వితౌట్ ఓరాకిల్, ఇంకా ఏ లాంగ్వేజ్ కూడా అవసరం లేకుండా ఒక సామాన్య మనుడు కూడా తయారు చేసుకునే విధానం ఇది.
మనం కనుక థింక్ చేసి ఆలోచించినట్టయితే ఇలాంటి యాప్స్ మరెన్నో తయారు చేయొచ్చు. రైట్ అండి, అందరికీ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ యొక్క యాప్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. రైట్ అండి.